హై ఎవ్రిబడి దిస్ ఈజ్ రవి నల్లపురెడ్డి ఫ్రమ్ ప్రశిక్షణ అకాడమీ ఈరోజు ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గురించి తెలుసుకున్నాం సో మొదటగా ఆర్టికల్ ట్వంటీ త్రీ దీంట్లో ఏమన్నారంటే ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బేగార్ అండ్ అదర్ సిమిలర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్ లేబర్ ఆర్ ప్రొహిబిటెడ్ అండ్ ఎనీ కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ షాల్ బీ అన్ అఫెన్స్ పనిషబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అంటే ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే క్రయ విక్రయ క్రయ విక్రయాలు వాటిని నిషేధించారు బేగార్ బేగార్నే నిర్బంధ కూలీ లేకుంటే వెట్టి చాకరీ అంటారనమాట అంటే ఎలాంటి కూలీ లేకుండా పని చేయించుకోవడం దీన్ని నిషేధించారు సో వెట్టి చాకరీ ముఖ్యంగా మనకు తెలంగాణలో కూడా ఎక్కువగా ఈ దొరల దగ్గర ఇప్పుడు స్వాతంత్రం రాకముందు నిజాం టైంలో అప్పుడు ఉండేది కదా అలాంటిది లేకంటే ఏదైనా ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉండి డబ్బులు ఇచ్చి పని చేయించుకొని మ్యూచువల్లీ అగ్రియబుల్గా ఉంటే వేరే విషయం ఫోర్స్ చేసి పని చేయించుకోవడం అదొకటి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఫోర్స్డ్ లేబర్ కావచ్చు సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు అతి హేయమైంది ఇది సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషను అసలు మనుషులు చేసే వాటి తప్పుల్లో అతి పెద్ద తప్పు ఇది పిల్లలతో హజర్డస్ ఆపరేషన్స్లో పని చేపించుకోవడం అయితే ఏమి మహిళల్ని వాళ్ళ శరీరాల మీద వాళ్ళకి ఏమి హక్కు లేకుండా చేసి అనుభవించడం అది అతి హేయమైన పని సో వాళ్ళకి వీళ్ళు చేస్తున్నది అయితే వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఆలోచించండి ఎంత భయంకరమైన బాధను అనుభవిస్తారు వాళ్ళు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాము అనేది ఆలోచించాలి సో దానికి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ త్రీలో హ్యూమన్ ట్రాఫికింగ్ బేగా ఈ రెండింటినీ నిషేధించారు ఇంకా నథింగ్ ఇన్ దిస్ అయితే ప్రతిదానికి మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ కానీ ఏమైనా పెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఆర్టికల్ ఫిఫ్టీన్ నుంచి మొదలయ్యి పోతూనే ఉంది కదా డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంటారు మళ్ళీ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉండొచ్చు అంటారు కదా సో ఆ రకంగా సెకండ్ పార్ట్లో ఏమంటే నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ ఇంపోజింగ్ కంపల్సరీ సర్వీసెస్ గవర్నమెంట్ కంపల్సరీ సర్వీసెస్ నిర్బంధం అనేది గవర్నమెంట్ చేయొచ్చు ఎందుకని పబ్లిక్ పర్పస్ కోసం ఇంపోజింగ్ స సర్వీసెస్ ది స్టేట్ షల్ నాట్ మేక్ అయితే అట్లా చేసేటప్పుడు డిస్క్రిమినేట్ చేయకూడదు ఈ రిలీజన్ వాళ్ళు వచ్చి మాకు పని చేయాలని ఈ రేస్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు వచ్చి చేయాలని ఫోర్స్ చేయడానికి లేదు సో అందరికీ చెప్పచ్చు సో ప్రయా ప్రజా ప్రయోజనాల కోసం పౌరులపై ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధ సేవల్ని వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోవచ్చు ఇది నేను అమెరికాలో పనిచేసేటప్పుడు నేను ఒక ఇజ్రాయెల్ ఆయన మంచి క్లోజ్ నెటుడు సదిక్ వ్యాండ్రహూఫ్ అని అతను చెప్పేటాడు అనమాట ఇజ్రాయెల్లో కంపల్సరీ సర్వీస్ అనేది ఉంటుంది అంటే మిలిటరీకి వాళ్ళు కంపల్సరీగా సర్వ్ చేయాల్సి ఉంటుంది మన మాదిరి కాదు మనకు ఆప్షనల్ మనకి ఎవరికి కంపల్సరీగా ఈ వయసులో ఉన్న వాళ్ళంతా వచ్చి మిలిటరీకి పనిచేయాలా అనేది లేదు సో అంటే చెయ్యొచ్చు కూడా అంటే ఈ ఆర్టికల్ ట్వంటీ త్రీ టూ ప్రకారం గవర్నమెంట్ చెప్పచ్చు మీరంతా ఇప్పుడు దేశానికి యుద్ధం వచ్చింది లేకుంటే అవసరం వచ్చింది మీరు పని చేయాలని ఫోర్స్ చేయొచ్చు అనమాట గవర్నమెంట్ ప్రజా ప్రయోజనాల కోసం ఇంకా ట్వంటీ త్రీ ప్రకారం కొన్ని చట్టాలు వచ్చాయి సో ఇక్కడ కాన్స్టిట్యూషన్లో డీటెయిల్స్ అన్నీ ఉండవు కదా కాబట్టి చట్టాలు చేస్తారు సో ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే అశ్లీల అసభ్య వ్యాపార చట్టం తర్వాత కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వెట్టి చాకరీ నిషేధ చట్టం దీంట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇంకా ఒక ఫ్యాక్ట్ చెప్తాను హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి వెస్ట్ బెంగాల్ టాప్ ది లిస్ట్ ఆఫ్ స్టేట్స్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫలోడ్ బై రాజస్థాన్ యాజ్ ది టూ అకౌంటెడ్ ఫర్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ సిచ్ కేసెస్ సో హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నింది ఆ ఇయర్ చూసినప్పుడు ఇప్పుడు కూడా దాదాపు అలాగే ఉండొచ్చు ది టు పుట్ ఏ చెక్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సెంటర్ హ్యాస్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ చేసుకున్నారు ఎవరితో బంగ్లాదేశ్ సో వెస్ట్ బెంగాల్కి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే పక్కనే బంగ్లాదేశ్ ఉంది కదా అక్కడి నుంచి ఇంకా ఇమ్మిగ్రెంట్సు దానికి సంబంధించి అనమాట ఇంకా యుఏఈతో కూడా చేసుకున్నారు ఇక్కడి నుంచి మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం ఆ దుబాయ్ సెట్లకు అమ్మేస్తున్నారు అనేసి సో ఇలాంటి యుఏఈలో కూడా చట్టం ఉండాలి కదా అది ఇట్లా ఇల్లీగల్ చేయడానికి సో వాళ్ళతో బంగ్లాదేశ్తో ఇట్లా చట్టాలు ఎంఓయూస్ కూడా చేసుకున్నాం మనం ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఈ ఆర్టికల్ సంబంధించి నేను చాలా వర్క్ చేశాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఐ వాస్ ఇన్ టు దిస్ అని నో చైల్డ్ బిలో ది ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ షల్ బీ ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్ పద్నాలుగు సంవత్సరాల లోపల ఉండే పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో ఫ్యాక్టరీలు గనులు ఇట్లా ఉపయోగించరాదు అది క్లియర్గా ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించి చట్టాలు చేశారు సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫస్ట్ వచ్చింది ఈ ఫ్యాక్టరీస్ చట్టం సో ఈ ఫ్యాక్టరీ చట్టము సేఫ్టీ గురించి అంతా వస్తుంది అలాగే పిల్లల్ని వాడుకో ఉపయోగించుకోకూడదు ఉపయోగించుకుంటే ఇట్లాంటి ఫైన్స్ వేస్తాము అన్నట్టు చెప్తారు మైన్స్ యాక్ట్ ఫిఫ్టీ ఎయిట్ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ తర్వాత దాని అమెండ్మెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది ఈ చైల్డ్ లేబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ వచ్చిన యాక్ట్ ప్రకారము కొన్ని కంప్లీట్ ప్రొహిబిషన్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆన్ చైల్డ్ లేబర్ కంప్లీట్ ప్రొహిబిషన్ అంతకుముందు హజార్డస్ ఆపరేషన్స్ లిస్ట్ రాశారు ఇప్పుడు కంప్లీట్ ప్రొహిబిషన్ చేశారు ఓన్లీ అంటే కాకపోతే ఎక్సెప్షన్ ఎక్కడ ఇచ్చారంటే హెల్ప్ ఫ్యామిలీ ఇన్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ ఇది జనరల్గా ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్లో చిన్నపిల్లలను వాడడం హజార్డేస్ ఆపరేషన్స్లో అయితే నేను పర్సనల్గా కమలాపురం ఏరియాలో బీడీ వర్కర్స్ దానికి సంబంధించి చూశాను పిల్లలకే ఆ బీడీ చుట్టే పనులు ఇస్తుంటారు అనమాట ఆరేండ్ల పిల్లలు ఐదేళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి టీబీ వస్తూ ఉంటుంది సో ఇది కానీ పర్మిట్ చేస్తున్నారు సో ది హియర్ ది ఇష్యూ ఇస్ దే ఆర్ పర్మిటింగ్ దిస్ యాక్ట్ ఈస్ పర్మిటింగ్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ అఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి నాన్ హజార్డస్ సో హజార్డస్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్లో మళ్ళీ ఎంటర్ చేయడానికి లేదు అమెండ్మెంట్ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అడోలసెంట్ లేబర్ ఎక్సెప్ట్ ఇన్ త్రీ హజార్డస్ ప్రాసెసెస్ అడోలసెంట్ లేబర్ని వాడుకోవడానికి లేదు వాళ్ళకి ఒక మూడు హజార్డస్ ఆపరేషన్స్లో వాడడానికి లేదు కానీ మిగిలిన చోట వాడచ్చు అడోలసెంట్ లేబర్ సో చైల్డ్ లేబర్ అంటే ఫోర్టీన్ బిలో వాళ్ళకి ఎక్కడా లేదు ఎక్సెప్ట్ ఇన్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ సో ఇలాంటి కొన్ని కొంత ఫ్లెక్సిబిలిటీస్ కూడా ఇచ్చారు అనుకోవచ్చు ముందున్నంత ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ లేకుండా కొంత అడోల్సెంట్ లేబర్కి తర్వాత ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్కి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు అయితే కంప్లీట్ ప్రొహిబిషన్ చేశారు బిలో ఫోర్టీన్ దీనికి సంబంధించి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ చైల్డ్ లేబర్గా పనిచేశాను గ్రూప్ వన్ సర్వీస్ వచ్చాక నాకు నేను కడపలో పనిచేసేటప్పుడు తర్వాత నాకు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాబ్ వచ్చింది సో ఐ యూస్ టు వర్క్ విత్ సో మిల్ వర్కర్స్ ఒక చెయ్యి ఒక అమ్మాయికి కాలిపోవడం అని నేను చూశాను సో ఈ ఈ ఫ్యా ఈ మిల్స్లో పనిచేసి ఇలాంటి హజార్డస్ ఆపరేషన్స్ ఉన్నాయి సో ఇక్కడ పని చేయకూడదు అని చెప్పి ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరిని నేను కన్విన్స్ చేయడం జరిగింది సో దే ఫ్యాక్టరీ ఓనర్స్ అంతా అగ్రి చేయడం సో ఐ వాజ్ ది చైల్డ్ లేబర్ రిహాబిలిటేషన్ సొసైటీ దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాను రవిశేఖర్ రెడ్డి అని రాశారు చూడండి అది సో అప్పుడు ఇంకా ఏం చేశామంటే స్ట్రింజెంట్ స్టెప్స్ టు కార్ప్ చైల్డ్ లేబర్ ఈ హిందులో ఆల్మోస్ట్ వన్ హాఫ్ పేజ్ ఫుల్ కవర్ చేశారు మన యాక్టివిటీస్ సో యూ కెన్ సీ మీ హియర్ చైల్డ్ లేబర్ ఈ మైన్స్కి సంబంధించి అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరి మీద వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేశారని చెప్పి అయితే చట్టం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అంటారు ఐఎఫ్ వాళ్ళని నా ఇంట తీసుకెళ్ళేటోన్ని ఎందుకంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏసీఎఫ్ సో వాళ్ళకి ఈ చట్టాల కింద పర్మింట్ అధికారాలు ఉన్నాయన్నమాట అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబరు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తర్వాత పోలీస్ వీళ్ళందరినీ వెనకంటే తీసుకోతే వాళ్ళకి ఆ చట్టాల ప్రకారం వాళ్ళు కేసులు వీళ్ళ మీద రాయచ్చు సో ఏ ఏ చట్టాల ప్రకారం ఎవరెవరికి అధికారాలు ఉన్నాయో వాళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్ళేటోన్ని సో వీస్ టు హ్యావ్ ఇన్స్పెక్షన్ అండ్ స్పాట్లో కేసులు పెట్టేసి ఆ ఫ్యాక్టరీస్ని మీద తగిన చర్యలు తీసుకోవడం జరిగేది స్ట్రింజెంట్ అండ్ స్టెప్స్ తీసుకున్నాం ఆ తర్వాత ఒక అవేర్నెస్ కోసం నేను అప్పుడు ఒక జడ్జిని కూడా పిలిచి ఒక పెద్ద అందర్ రిలేటెడ్ ఎంప్లాయీస్ని ఆఫీసర్స్ ఇండస్ట్రిస్ట్ అంతా పిలిచి జడ్జిని పిలిచి ఆ చట్టాలను అంతా వివరించడం జరిగిందనమాట సో ఈ ఫ్యాక్టరీల పైన దాడులు రెగ్యులర్గా చేయడం జరిగింది సో యూ కెన్ సీ మీ హియర్ సో ఈ అధికారులు అంతా రిలేటెడ్ వేరే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కావచ్చు ఏసీఎఫ్ సో ఏసీఎల్ అందరినీ తీసుకెళ్ళి అక్కడికక్కడే ఈ చాలా ఇంపార్టెంట్ అంటే పొలిటీషియన్స్ చాలా దగ్గరుండి చాలా పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళనే ఫస్ట్ టార్గెట్ చేసేటోని ఎందుకంటే వాళ్ళ మీద మనం చట్ కేసులు పెడితే మిగిలిన వాళ్ళు కూడా భయపడతారని చెప్పి సో ఇంకా అయితే ఇంకొక ఇంపార్టెంట్ డైమెన్షన్ మీకు చెప్తాను బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్ అదేమంటే చట్టాలు పెట్టేసి అక్కడ ఫోర్స్ చేసామనుకో ఇప్పుడు బాల ఎంప్లాయ్ చేయొద్దండి అని చెప్తాం చట్టాలు పెడతాం మరి ఆ పేరెంట్స్ ఎందుకు పంపించారు ఫ ది ఫస్ట్ ప్లేస్ అనేది మనం ఆలోచించాలి ఇది చట్టాల ద్వారానే చేయాలంటే కుదరదు వాళ్ళకు అసలు పేదరికమే ముఖ్యమైన కారణం అని తెలుసుకొని సో మిగిలిన వాళ్ళంతా మనమంతా పంపట్లేదు కదా చిన్న మీరంతా వెళ్ళారా చిన్నప్పుడు పోలేదు మీ పేరెంట్స్ ఎందుకు పంపలేదంటే ఆర్థికంగా వాళ్ళకి స్థోమత ఉంది వాళ్ళకి తిండి పెట్టే స్థోమత ఉంది చదువు చెప్పించే స్తోమత ఉంది ఇప్పుడు అట్లాంటివి లేని వాళ్ళే కదా పంపిస్తున్నారు చిన్నపిల్లల్ని కాబట్టి మనము చట్టాల ద్వారానే కాదు దీనికి మూల కారణం ఏంటి రూట్ కాస్ చూస్తే పావర్టీ సో అందుకోసం అని చెప్పి తల్లిదండ్రులందరికీ అంటే బాల కార్మికుల తల్లిదండ్రులకి హౌసింగ్ కార్పొరేషన్ ఇతను హౌసింగ్ కార్పొరేషన్ నేను చాలామందిని ఇన్ ఇన్వాల్వ్ చేసేటోన్ని ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజరు తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ లేకుంటే సోషల్ వెల్ఫేర్ డీడీ కానీ అట్లా లోకల్గా తర్వాత మైనారిటీస్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ సో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి పేరెంట్స్కి ఆర్థిక పథకాల ద్వారా లబ్ధిగా కనుగొనేలాగా చేస్తే వాళ్ళు ఈ పేదరికం నుంచి బయటకు వచ్చారనుకో పిల్లల్ని చదివించగలరు అలా చేయాలి సాల్వ్ చేయాలి తప్పించి ఊరికే చట్టాలు చట్టాలంటే చట్టం కూడా ఉండాలి లేకుంటే భయం ఉండదు లే వాళ్ళని ఏం చే వాళ్ళు మామూలుగా ఎంతని మంచి మాటలు చెప్తాం ఎంత చెప్పినా కొంతమంది ఇంకా పంపిస్తూనే ఉంటారు కొంతమంది వాడుకుంటూనే ఉంటారు కాబట్టి చట్టాలు ఉండాలి చట్టాలుంటే ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళు భయపడతారు అలాగే ఆర్థికంగా వెసులుబాటు కలిగించామంటే పేరెంట్స్ మళ్ళా మళ్ళీ పంపకన్నా పిల్లల్ని చదివించుకుంటారు అనమాట వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ పెట్టాం ఆ స్కూల్స్ పెట్టి అక్కడ స్కూల్కి వచ్చినందుకు మళ్ళీ కాంపెన్సేషన్ కింద ఒక ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసేటోళ్ళం అనమాట ఆ రోజుల్లో ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది అది తర్వాత వాళ్ళకి వెకేషనల్ ఎడ్యుకేషన్ ఏమన్నా మంచి టైలరింగ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ వర్క్ అట్లాంటివన్నీ నేర్పించడం కార్పెంటరీ వాళ్ళు ఏమైనా సొంతంగా పెట్టుకోవడానికి ఈ డిపాజిట్స్ చేసినాం కదా ఆ డబ్బు వాడి అలాగా మనం ఏమంటే ఆ పిల్లలకి బాల్యాన్ని ఇవ్వడము తల్లిదండ్రులకి కొంత వేరే ఇన్కమ్ వచ్చేలాగా చేయడం తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్లో అన్ని బెనిఫిట్స్ వచ్చేలాగా చేయడం అలాగే ఫ్యాక్టరీల మీద కేసులు పెట్టడం సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఎఫ్ ఏరియా ఇది యాక్టివిటీస్ ద్వారా ఈ సిస్టమ్ మీద బాగానే అలాగే హ్యూజ్ పబ్లిసిటీ ఇలాగ పేపర్లలో రెగ్యులర్గా వచ్చేదన్నమాట ఈ ఆల్మోస్ట్ ఎవ్రీడే దీనికి సంబంధించి అవేర్నెస్ బాగా వచ్చింది అక్కడ సో దిస్ ఇస్ హౌ ట్రైడ్ సో చట్టాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవంత చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది దీని మెయిన్ పర్పస్ ఏంటి బాలల్ని చదువుకుండేలాగా ఇంతకుముందు ఒక చెప్పాను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి రైట్ టు లైఫ్ కింద ట్వంటీ వన్ కింద ఉంది అని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది ఎప్పుడు ఈ వీళ్ళు పని చేసుకుంటా వీళ్ళు చిన్నపిల్లల్ని స్కూ ఇట్లా చైల్డ్ లేబర్గా పంపిస్తా అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లొస్తుంది సో ఇవన్నీ చట్టాలు చేయడం కంటే చట్టాలతో పాటు మూల సమస్యను అర్థం చేసుకొని దాన్ని హ్యాండిల్ చేయాలి సో అందుకోసం అని చెప్పి ఈ రకమైన కాంప్రిహెన్సివ్ సిస్టమ్స్ అప్రోచ్ వాడడం ద్వారా ఈ చట్టాలు అమలు చేయడం అనేది వీలైతుంది అది మీరు ఒక ఆఫీసర్స్గా మీరు ఎప్పుడన్నా పొద్దున ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు లేకుంటే పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు చట్టాన్ని అమలు చేసేవాళ్ళు కావచ్చు గ్రూప్ అండ్ ఆఫీసర్స్ అప్పుడు మీకు అవగాహన ఉంటుందని చెప్పి నేను ఇవి ఈ ఆ రాజ్యాంగము మొట్టమొదట హై అన్నిటికంటే పైన ఉండేది ఏంటి రాజ్యాంగం అయితే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అర్థం చేసుకోవాలి బాల కార్మికుల వ్యవస్థ అనేది ఉండకూడదు ఆ పిల్లల దగ్గర పనిచే అది దీని మెయిన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ వీటిల్లో మనకు ఆర్టికల్స్లో ఉండే అభిప్రాయం అది ఆ త దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం చట్టాలు ఉంటాయి తర్వాత డెవలప్మెంట్ స్కీమ్స్ వాళ్ళకి హోల్ అంటే హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఒకటి పెట్టుకోవాలన్నమాట ఒకటి చట్టాలతోనే పనులు కావు చట్టాలు లేకున్నా పని కాదు కాసే చట్టం ఉంటుంది దానికి మలాగా ఇలాగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి ఆ పవర్టీ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం లేకుంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట అలా చేయడం ద్వారా దాని స్ఫూర్తి రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మనము అర్థం చేసుకొని అమలు పరచాల్సి ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ హ్యావ్ ఏ గుడ్ డే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఏ మాత్రమైన డౌట్స్ లేకుంటే ఇంకా అడిషనల్ మెంటర్షిప్ కావాలన్నా ఎయిట్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సప్ చేయాలా ఫోన్ కాదు వాట్సప్ వాట్సప్ చేస్తే నేను సేమ్ డే మీకు రెస్పాండ్ అవుతాను సో థ్యాంక్ యూ బాయ్ బాయ్